నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్ చేస్తూ కోట్లు గడిస్తున్నారు కొందరు నేతలు. రెవెన్యూ పోలీస్ దాడుల్లో కొన్ని వెలుగులోకి వచ్చినా రానివి ఎన్నో ఉన్నాయి. సైదాపురం మండలంలో రెవెన్యూ పోలీస్ శాఖల అధికారులు దాడులు నిర్వహించారు. రామసాగరం ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు చేపట్టడంతో అధికారులు మైనింగ్ వద్దకు చేరుకొని రికార్డులు పరిశీలించారు. అక్రమ మైనింగ్ పనులు గుర్తించడంతో 2 టిప్పర్లు, హిటాచీ మిషన్, జేసీబీలను తహసీల్దార్ రమాదేవి సీజ్ చేసి మైన్లో పనిచేస్తున్న 12 మందిపై కేసులు నమోదు చేశారు. తూర్పు పూన్లతో పాటు సైదాపురం మండలంలో అనేక చోట్ల ఇంకా అక్రమ మైనింగ్ అక్కడక్కడ జరుగుతుందని సమాచారం. పూర్తి స్థాయిలో దాడులు జరిపి అక్రమ మైనింగ్ కి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. ఉండండి కాసేపు. సైదాపురం మండలం రామసాగరం గ్రామానికి సంబంధించి అనుమతులు, ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇక్కడ మైనింగ్ అనేది జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎస్ఐ గారు మేము ఇక్కడికి వచ్చి చూసాము. చూస్తే ఇక్కడ ఒక జేసీబీ, ఒక హిటాచి, 2 టిప్పర్లు దొరికినవి. వాటిని సీజ్ చేసేసి మన ఎస్ఐ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఇందులో 12 మంది వర్కర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొని ఎస్ఐ గారు స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనగా తేదీ 24/10/2024 మాకు రాబడిన సమాచారం మేరకు రామసాగరం గ్రామ రెవెన్యూలో అక్రమంగా చేస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ రాగా నేను ఎంఆర్ఓ గారు వెళ్ళాము. అక్కడ విజిట్ చేయగా, అక్కడ చెక్ చేయగా 2 టిప్పర్లు, ఒక జేసీబీ, ఒక హిటాచీ పనులు అక్రమంగా మైనింగ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. వాటిని ఎంఆర్ఓ గారు సీజ్ చేసి మాకు అప్పచెప్పారు. వాటిని తదుపరి దర్యాప్తు నిమిత్తం కేసులో పెట్టి కేసు రిజిస్టర్ చేసి కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇవి ఒక హిటాచీ, 2 టిప్పర్లతో పాటు 12 మంది ముద్దాయిలు కూడా ఎంఆర్ఓ గారు మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. వారందరినీ చెప్పేసి బీఆర్ఓ గారు కంప్లైంట్ తీసుకొని వారందరి మీద కేసు బుక్ చేసి ఇట బండ్లని పూర్తి పెట్టడం జరుగుతుంది.